పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు ఆర్డీఓ మలోలా కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు, బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు, మనుబోలులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక రీచుల నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పెన్షన్ 2000 నుంచి 3000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. చంద్రబాబు 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెంచి 4000 చేశారన్నారు. దక్షిణ కాలువను, మెగా వాటర్ ప్లాంటింగ్ను వినియోగంలోకి తెస్తానన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఇంకా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శివనాయక్, వాసు, ఆనంద్, మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి, తహసీల్దార్ శివకృష్ణ, ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బి మల్లికార్జున్ నాయుడు, టీడీపీ నాయకులు కలచేటి ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజారెడ్డి, దేవరామ అమర్నాథ్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ, అరుణ పాల్గొన్నారు. అది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టబడదు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సీనియర్ ఛార్జెస్ అంతే కదా. సీనియర్ ఛార్జ్ అంటే ఏముంటుంది, సీనియర్ ఛార్జెస్ అందువల్ల కట్టే చాలు. ఈరోజు 4000 నెలకి అవత అతనికి ఇస్తే సంవత్సరానికి ఎంత? 48000. 48000 రావాలంటే ఎన్ని ఎకరాలు కావాలా? అది బాగుంది బ్రాండ్. 35 రూపాయలతో ఎకరాలు గారు స్టార్ట్ చేస్తే తర్వాత బాగుంది దాన్ని 75 రూపాయలు చేసి కమ్యూనిస్టు రుణాలు చేసి చంద్రబాబు నాయుడు 2000 చేస్తే 5 ఏళ్ళకి మన బిడ్డ దాన్ని ముక్కుతా పెంచితే తెలుసు కదా మన బిడ్డ ఎవరు మన అంటాకున్నాడు. ఇప్పుడు 4000 చేశాం, అది బాగుంది బ్రాండ్ ఏదో. అయితే ఇప్పుడు మన ముందు ఎన్నున్నాయంటే పాన పెట్టకుండా కాలు పేమెంట్ అయిపోయినాయి. రెడ్డి పాన పెట్టకుండా అది ఒకనాటి కాదు, అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన పెట్టేది మనం ఆయన మీద కోపంతో కూర్చోలేముగా రైతులకు పంటలు పంటలుగా కాలు ఇవ్వాలా, అక్కడ రెండు మీరు కట్టాలా. మగవాళ్ళు ఉన్నాయి మొత్తం తుప్పు పట్టించేశాడు. ఒక ట్రాక్టర్ ఎత్తి లేచిపోయింది, రైతు కూడా లేవు. దాన్ని ఏం చేయాలా? దక్షిణ కాలం ఏం చేయాలా? రేగుడు పండేపల్లి కినాలు ఏం చేయాలా? ఎన్ని బాధ్యతలు మన మీద? ఆ పేదవాళ్ళ నోళ్ళు కొట్టి పేదవాళ్ళ నోళ్ళు కొట్టి పెద్ద ల్యాండ్ మాఫియా, పెద్ద స్కామ్, దాన్ని ఆ పేదలకు తిరిగి ఇప్పించాలి. ఈ బాధ్యతలు మా మీద ఉన్నాయి. సరే నాకేమో నిద్ర లేస్తే 7 నుంచి రాత్రి 10 దాకా పైన పెట్టుకుంటున్నా. నాకు ఊరు పెట్టించిన దానికి టైం లేకుండా ఇది కురవండి కాబట్టి సరిపోతుంది. కానీ రెండు పెట్టుకుని 5 రూపాయలు పెట్టిన అంత ప్రెజర్ ఉంది. అంత ఒక 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా సెట్ అవుతారు. అందుకని కొంచెం కూల్గా ఓపిగా నాది సన్నపడి నా మీద అసలు ఎక్కువ నా వల్ల కావాలి. అందుకని ఊరు తిరిగిపోయి కూడా తగ్గించి 48000 రూపాయలు బియ్యంలో ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఇప్పటిదాకా అంతకుముందు మనం రేషన్ కార్డు వైసీపీ మాట్లాడుతుందని చెప్పండి. 5 నిమిషాలు ఉన్నారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టింది, అగ్రికల్చర్ మూసేశారు, ఇరిగేషన్ మూసేశారు, అన్న క్యాంటీన్ మూసేశారు,
ఒక్కడే అన్నాక ₹5 అన్నం పెట్టుకున్నాం, ఫోన్ చేసినారు. ఇది కూడా 1918 ఎండ్లో మార్కెటింగ్ యాక్ట్ శాంక్షన్ చేయించారు. టైంలో కట్టారు. అక్కడ నిమ్మకాయలు కొట్టు 24 రైతులు సంబంధించి 24 కొట్టు నేనే శాంక్షన్ చేయించి కట్టించా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.